గురించి యువత దాని ట్రీ ప్లాంటేషన్ ఒకటి, స్వచ్ఛ భారత్ ఒకటి, అలాగే మేడం గారు ఇప్పుడు చెప్పినట్టు ఇంపార్టెన్స్, ఐస్ అండ్ అదర్ ఆర్గాన్ డొనేషన్స్ కి ఏ విధంగా దాని యొక్క అవసరం ఉంది అనేటువంటి ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే ఆ కార్యక్రమం రాసి పంపించమని చెప్పేవాళ్ళం. ఇప్పుడులాగా అంత సెల్ ఫోన్ మీటింగ్ పెట్టుకోండి, మీరు ప్రతి మండలంలో కూడా నాకు తెలిసి ఇప్పటికీ ఒక యువజన సంఘం వాళ్ళంతటి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పింది ఏంటంటే ప్రతి నెల ఒక కార్యక్రమం అయితే మటుకు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఉమెన్ ట్రాఫికింగ్ మీద తీసుకుంటే, ఇంకోసారి డ్రగ్ అబ్యూస్ మీద తీసుకున్నాం, ఇంకోసారి రీప్లాంటేషన్ చేసి ట్రాఫిక్ రూట్స్ మీద వీటి మీద కూడా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా దండేసేసి అక్కడ నాలుగు కబుర్లు చెప్పేసి అయిపోతున్నా అనుకోవద్దు. దయచేసి మనం ఎక్కువగా యూత్ ని ఆహ్వానించి ఒక దానికి ఒక పరిపూర్ణత వచ్చేలా చేస్తేనే మనం చేసిన దానికి బాగుంటుంది. ఆయన గారి డేట్ తీసుకుని అక్కడికి వస్తారు ఆయన, అక్కడ మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో మనం చేసే కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతుంది, కానీ యూత్ వీక్ సెలబ్రేషన్స్ కానీ, బట్ ప్రతి నెల కూడా వన్ ఆర్ అదర్ అవేర్నెస్ కార్యక్రమం అనేది. ఆ తర్వాత అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న ఒక డాన్స్ కార్యక్రమం, అది సబ్జెక్ట్ మీద చిన్న బ్యాలెన్స్.